నెక్స్ట్ పాయింట్ ఒక్క నిమిషం వెనకాల అడిగా ఏంటండి ఏంటండి సొంత కొడుకు చెప్పే కదా ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా ఎవరు పోరాడినా వాళ్ళపైనే అటాక్ చేస్తారు వాళ్ళపైన దొంగ కేసులు పెడతారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రోడ్డుపైకి లాగుతారు వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ని మార్ఫ్ చేస్తారు చివరికి జైలుకి పంపిస్తారు ఇదే కదా ఈ ప్రభుత్వం చేయగలిగింది ఇంకా దీనికన్నా ఏం చేయగలుగుతారు అరే సొంత ఎంపీని కొట్టారు స్వామి రఘురామ కృష్ణరాజుని కొట్టారు స్వామి సొంత తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి ఎంటేశారు స్వామి ముఖ్యమంత్రి దాని సమాధానం చెప్పనండి ముందల తెలుగుదేశం పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకుని ముందలకి వెళ్తే ఎవరొచ్చినా వాళ్ళు తొక్కుంటా పోతాం గతంలో ఇట్లా చాలా మంది ట్రై చేశారు ఏమైంది తొక్కుంటే పోయాం అదే పరిస్థితి ఈ సైకో జగన్ కి రాబోతుంది దాంట్లో మీకు డౌట్ వస్తుంది కొంచెం లీగల్ అన్ని కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంది ఒక్క నిమిషం పూర్తి చేయండి నన్ను పూర్తి చేయండి ఆయన ప్రశ్న అడిగారు దానికి సమాధానం చెప్తా దాని తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తా జగన్ లాగా పారిపోయే అలవాటు నాకు లేదు బ్రదర్ జగన్ లాగా పరదాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేదు సో కంగారు పడద్దు నేను ఎక్కడికి వెళ్ళట్లేదు ఎస్ యువగలం అనేది టెంపరీగా సస్పెండ్ చేస్తాం జరిగింది ఎందుకంటే మా నాయకుడి పైన ఒక దాడి జరుగుతుంది ఆ దాడిని ఆపాల్సిన బాధ్యత ఒక తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నా పైన ఉంది సో నాయకులందరం కూడా మేము డిస్కస్ చేస్తున్నాం అప్రాప్రియేట్ టైం మళ్ళీ ఎప్పుడు ప్రారంభించాలి ఏంటనేది మేము డిస్కస్ చేసి ప్రజల ముందరికి వస్తాం ఇప్పుడు అడుగుతున్నాం